ఐ గైస్ వెల్కమ్ టు క్రిల్చి వెంకటేష్ నిన్న అంటే జూలై థర్టీ ఫస్ట్ రోజున ఐపీఎల్ ఫ్రాంచైజెస్ అండ్ బీసీసీఐ అంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మధ్య ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది మెయిన్ ఎజెండా ఏంటంటే రాబోయే మెగా యాక్షన్ నెక్స్ట్ సీజన్కి జరగబోయే మెగా యాక్షన్కి సంబంధించిన మొడాలిటీస్ రూల్స్ ఎలా ఉండాలని విషయంలో ఫ్రాంచైజెస్తో డిస్కషన్ జరిపారు రాంగ్ మీటింగ్ అది కొన్ని గంటల పాటు మూడు నాలుగు గంటల పాటు సాగిన మీటింగ్ అది మీటింగ్లో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఫ్రాంచైజెస్ మధ్య ఏకాభిప్రాయం లేదు ఒకరిట లాగితే ఒకరు లటు లాగే దేవర్ నాట్ ఆన్ ది సేమ్ పేజ్ దట్ ఈజ్ ద ప్రాబ్లం అది వల్ల ఏంటంటే కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేశారు కొన్ని యాంగ్రీ ఎక్స్చేంజెస్ జరిగినాయని కూడా మనకు వార్తలు వచ్చినాయి హీటెడ్ డిబేట్స్ జరిగినాయని వార్తలు వచ్చినాయి సో బీసీసీఐ నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తుంది జైషా బిసిసిఐ సెక్రటరీ ఏం ప్రకటించారంటే ఇంకా వారం రోజుల్లో మేము అన్ని రూల్స్ ప్రకటిస్తాం అందరితో మాట్లాడాం సో మీటింగ్ అయితే అయిపోయింది రకరకాల ఒపీనియన్స్ తీసుకున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఒకరు ఆక్షన్ కావాలంటారు ఒకరు వద్దంటారు ఒకరు అంటారు ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్ వద్దంటారు ఒకరు కావాలంటారు ఇలా రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి బేసికలీ మెగా ఆక్షన్ వ్యతిరేకిస్తుంది ఎవరు ఇంకెవరు ఫైనలిస్ట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కేకేఆర్ వాళ్ళ టీం బాగా సెట్ అయింది అలాగే ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ వ్యతిరేకించి మెగాస్ట్లో వద్దంటున్నారు లేకపోతే ఐదేళ్ళకి ఒకసారి పెట్టమంటున్నారు ఎస్ఆర్హెచ్ అని ఒక్కొక్క వార్తలు వచ్చింది ఎందుకంటే క్లోజ్ డోర్ మీటింగ్ యాక్చువల్గా వాట్ హ్యాస్ ట్రాన్స్పైర్డ్ ఇన్ ద మీటింగ్ అనేది మనకి బయటకు వచ్చిన లీకుల ద్వారానే తెలుస్తుంది అది కూడా మనం ఐ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు యూ క్లియర్గా అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి అంటే ఓపెన్గా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడింది కొంతమంది ఫ్రాంచైజ్ ఉన్నారు చాలామంది మెయిన్ మెయిన్ పర్సన్స్ అటెండ్ అయ్యారు అదే ఒక్క దశలో షారుఖ్ ఖాన్ ఆఫ్ షారు ఖాన్ ది ఓనర్ ఆఫ్ కేకేఆర్కి తర్వాత పంజాబ్ కింగ్స్ ఓనర్ అయిన నెస్వాడియాకి మధ్య ఒక హీటెడ్ డిస్కషన్ జరిగింది ఇద్దరు చాలా యాంగ్రీ రియాక్షన్స్ అయినాయి ఇద్దరు గట్టి గట్టిగా అరుచుకున్నారని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి కానీ నెస్వాడియా తర్వాత మీటింగ్ తర్వాత ఆ న్యూస్ని ఖండించారు ఈ డినైడ్ దట్ ఇట్ వాజ్ ఏ ఆర్గ్యుమెంట్ అంతే తప్ప మేము మామూలుగా మాట్లాడుకుని తప్ప నాకు పాతికేళ్ళుగా షారుఖ్ ఖాన్ తెలుసు మా మధ్య ఏం గొడవలేం లేవు గొడవలేని జరగలేదంటే చెప్పారు కానీ జరిగే ఉంటాయి ఎందుకంటే బయటకు చాలా చెప్తారు డిప్లొమాటిక్గా కానీ డెఫినెట్గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ క్లియర్గా ఉంది ఎందుకంటే పంజాబ్ కింగ్స్కి తెలుసు కదా ఎప్పుడు ప్రతిసారి వాళ్ళు రిఫ్రెష్ బటన్ నొక్కుతారు కోచ్లు మారుస్తారు క్యాప్టెన్ మారుస్తారు పేరు మారుస్తారు అన్నీ చేసినా కూడా వాళ్ళకి రిజల్ట్స్ రావట్లేదు సో పంజాబ్ కింగ్స్ ఉన్న ప్రాబ్లం వాళ్ళకు వాళ్ళకుంది యాస్ టీమ్స్ లైక్ కేకేఆర్ కానీ తర్వాత ఎస్ఆర్హెచ్ ఈవెన్ సిఎస్కే టూ సార్ట్ నెక్స్ట్ ముంబై ఇండియన్స్ వీళ్ళందరూ కూడా ఉన్న ప్లేయర్స్నే రిటైన్ చేసుకోవాలి ఉన్న టీంతోనే కోర్ తోనే వెళ్ళాలని అనుకుంటారు సో ఇలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ సో మనం మేజర్గా మాట్లాడుకుందాం ఏం జరిగినాయి అనేది దీంట్లో మనకు వచ్చిన వార్తల ప్రకారం కొన్ని రిలయబుల్ వెబ్సైట్స్ వాటి ప్రకారం వచ్చినాయి దాని ప్రకారం మాట్లాడడం ఈవెన్ ఎస్ఆర్హెచ్ నుంచి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి బేబీ వాళ్ళ పిఆర్ నెట్వర్క్ ఈజ్ వర్కింగ్ ఓవర్ టైమ్ ఎస్ఆర్హెచ్ కావ్య మారన్ అటెండ్ అయ్యి ఏం చెప్పారని కూడా మనం మాట్లాడము ముందుగా నో మెగా ఆక్షన్ నేను చెప్పినట్టుగా కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ అన్నారు కానీ మెగా యాక్షన్ ఉండాలి అని అడుగుతున్న వాళ్ళు పంజాబ్ కింగ్స్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు టీమ్ని రీబిల్డ్ చేసుకోవాలి వాళ్ళు కూడా మెగా యాక్షన్ ఉండాలి అని చెప్పి ఆర్గ్యూ చేసినట్టుగా మనకి వార్తలు వచ్చినాయి కొంతమంది ఏంటంటే ఐదేళ్లకు ఒకసారి మెగాయాక్షన్ ఉన్న విషయంలో చాలా వరకు బహుశా ఈసారి అయితే ఆక్షన్ కానిచ్చేస్తారు కానీ నెక్స్ట్ నుంచి ఐదేళ్ళకి ఒకసారి పెడతారని మనకు అంతే ఎందుకంటే జనరల్గా ఫ్రాంచైజ్లు అందరూ కోరుకునేది ఏంటంటే బ్రాండ్ బిల్డింగ్ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ అని కొన్ని మార్కెటింగ్ పరిభాష ఉంటుంది అంటే వాళ్ళ బ్రాండ్ పెరగాలి అంటే ప్లేయర్స్తో పాటు ఐడెంటిఫై అవుతారు ఇప్పుడు చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ కి కిరణ్ మామ డేవిడ్ బాయ్ అని చెప్పి వార్నర్ విలియమ్స్ అనే విషయంలో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్స్గా అక్కుని చేర్చుకున్నారు వాళ్ళని ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా భావించారు సో అలాంటి ఒక అటాచ్మెంట్ అనేది డెవలప్ అవుతుంది ఫ్యాన్స్కి అది ఫ్యాన్ ఎంగేజ్మెంట్కి చాలా అవసరం కానీ వాళ్ళు వేరే టీంకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ సిచ్యుయేషన్ మారిపోతుంది సో ఎస్ఆర్హెచ్తోనూ వాళ్ళు ఐడెంటిఫై కావాలి ప్లేయర్స్తోనూ ఐడెంటిఫై కావాలి సో అలాంటి ఫీలింగ్ ఉండాలంటే లాంగ్ టర్మ్ ఉండాలి వాళ్ళు ఉండాలి సడన్గా వెళ్ళిపోతే ఎలా అవుతుంది అలాగే ఇంకొకటి కూడా వాళ్ళు అడిగినట్టుగా మన వార్తలు వస్తున్నాయంటే ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా అదే అడిగారు ప్లేయర్ని మేము అన్క్యాప్ ప్లేయర్స్ని మేము వాళ్ళని డెవలప్ చేస్తాం కావ్య మారం చెప్పారంటే ఏంటంటే మేము మూడేళ్ల పాటు అభిషేక్ శర్మ మూడేళ్ళు పట్టింది అతను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం సో త్రీ ఇయర్స్ పట్టింది ఫర్ హిమ్ టు అతను అంతవరకు వర్క్ ఇన్ ఒక ఫినిష్ ప్రోడక్ట్గా అతను బయటకు తీసుకురావడానికి నౌ ఈజ్ నాట్ అన్ అన్కాప్ ప్లేయర్ అఫ్ కోర్స్ బట్ అన్కాప్ ప్లేయర్గా ఉన్న ఒక ప్లేయర్ని మేము మూడేళ్ళు కష్టపడితే అతను మాకు అంది వచ్చాడు ఒక ఫినిష్ ప్రోడక్ట్గా వచ్చాడు ఈవెన్ కేకేఆర్ విల్ ఆల్సో సే ద సేమ్ థింగ్ అబౌట్ రింకు సింగ్ రింకు సింగ్ కేకేఆర్ అకాడమీలో నుంచి వచ్చిన వాళ్ళు చాలా కొన్ని టీమ్స్కి అకాడమీస్ ఉన్నాయి ఆర్ఆర్కి అకాడమీ ఉంది చాలా వాటికి అకాడమీస్ ఉన్నాయి వాళ్ళు ప్లేయర్స్ని మేము తయారు చేస్తాం తర్వాత మేము ఫినిష్ ప్రోడక్ట్ అయిన తర్వాత వాళ్ళు మేగా ఆక్షన్లోకి వెళ్ళిపోతే సో అన్క్యాప్ ప్లేయర్స్ విషయంలో కూడా ఒక ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ ఉండాలి అని చెప్పి వాళ్ళు అడిగినట్టుగా మనకు వాతాం సో రైట్ టు అన్క్యాప్ ప్లేయర్కి వేరే రూల్ ఉండాలి ఎందుకంటే వాళ్ళ ప్లేయర్ మేము డెవలప్ చేస్తున్నాం టేక్ ది కేస్ ఆఫ్ ప్రతి టీంలో మంచి మంచి అన్క్యాప్ట్ ప్లేయర్స్ ఉన్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డి మరొక ఎగ్జాంపుల్ ఈ స్టిల్ అన్ అన్క్యాప్ ప్లేయర్ అభిషేక్ ఇప్పుడు అన్క్యాప్డ్ కాదు ఎస్ఆర్హెచ్కి నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ అన్ అన్క్యాప్ ప్లేయర్ అలాగే మనకి శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ ఉన్నారు పంజాబ్ కింగ్స్కి ఇలా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు ఎవరైతే కొత్తగా వాళ్ళు వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు కొత్తగా తయారు చేసుకునే ప్లేయర్స్ సో ఇది వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మనకు అనిపిస్తుంది సో తర్వాత ఒక పర్టిక్యులర్ ఫ్రాంచైజ్ అయితే అసలు ఈ రిటెన్షన్ ఏ వద్దు ఎయిట్ ఆర్టీఎంస్ ఇవ్వండి అని అడిగారంట ఈ ఇది దీనికి కారణం ఏంటంటే ఆర్టీఎంస్ వల్ల ఏంటంటే ఆర్టీఎం అంటే మీకు తెలుసు రైట్ టు మ్యాచ్ ఒక ప్లేయర్ ఆక్షన్లో వెళ్తాడు అతన్ని వచ్చిన ప్రైస్కే పాత ఫ్రాంచైజ్ వాళ్ళు ఎవరికైతే లాస్ట్ ఇయర్ ఉన్నాడో వాళ్ళు ఆ ప్రైస్ మ్యాచ్ చేసి అతను మళ్ళీ బై బ్యాక్ చేయడం అనమాట అది ఆర్టీఎం కానీ ఆర్టీఎం ఎందుకు అడుగుతున్నారంటే ఆ పర్టికులర్ ఫ్రాంచైజ్ బహుశా మీకు రిటెన్షన్లు ఏమవుతుంది స్లాబ్స్ ఉంటాయి ఒక ప్లేయర్కి పదహారు కోట్లు ఇస్తారు లాస్ట్ ప్లేయర్కి నాలుగు కోట్లు ఇస్తారు సో ఆ లాస్ట్ ప్లేయర్కి కొంత హార్డ్ బన్ ఉంటుంది నేనేం తక్కువ తిన నాకు నాలుగు కోట్లే ఇచ్చారు నేను కూడా ఇటు ఇంపార్టెంట్ మెంబర్ని టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ అనుకుందాం ముంబై ఇండియన్స్లో బుమ్రాక్ అందరికంటే ఎక్కువ ఇచ్చారు వాళ్ళ క్యాప్టెన్ హార్దిక్ పాండే దానికంటే తక్కువ ఇచ్చారు ఇలా ఆ స్లాబ్స్ పెట్టినప్పుడు ప్లేయర్స్కి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అందుకని ఆర్టీఎంస్ మాత్రమే పెట్టండి రిటెన్షన్స్ వద్దు అని చెప్పి ఒక ఫ్రాంచైజ్ అన్నట్టుగా మనకి వస్తుంది చాలా వరకు ఏంటంటే మెగా యాక్షన్ ఈసారి తప్పదు అనుకుంటే సిక్స్ రిటెన్షన్స్ని అలౌ చేయండి సిక్స్ రిటెన్షన్స్ అడుగుతున్నారు రెండు ఆర్టీఎంస్ కూడా అడుగుతున్నారు సో మరి బీసీసీ ఏం చేస్తుందో చూడాలి అవి ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ వద్దని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అంటున్నారు దానివల్ల ఇండియాకి నష్టం జరుగుతుందని భారత చిన్న బయటకు వచ్చి కూడా చెప్పాడు వాళ్ళ ఢిల్లీ క్యాపిటల్స్ జేఎస్డబ్ల్యూ కో ఓనర్ అని ఏం చెప్పారంటే బయటకు వచ్చి ఎందుకు మీరు ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టారు దీనివల్ల ఇండియాకి నష్టం జరుగుతుంది కానీ ఇండియాకి నష్టం జరిగినా సరే ఫ్రాంచైజ్ మిగతా వాళ్ళందరూ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ ఉండాలని కోరుకుంటున్నారు నా దృష్టిలో ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ మీరు తప్పనిసరి దానివల్ల ఫ్రాంచైజీస్ ఎవరో ఒప్పుకోరు ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు బెనిఫిట్ అవుతున్నారు టీమ్ ఉన్న లోపాలని కప్పిపుచ్చుకోవడానికి అది చాలా వరకు ఉపయోగపడుతున్న వాళ్ళు చాలా రకాలుగా దాన్ని వాడుకుంటారు ఈవన్న చిన్న చిన్న ఇంజరీస్ ఉన్న ప్లేయర్ని కూడా కేవలం బ్యాటింగ్ చేస్తున్నారు సో ఇది ఇంపాక్ట్ మిగతా వాళ్ళు ఒప్పుకోరు నా దృష్టిలో ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ షుడ్ బీ ఓన్లీ అన్క్యాప్ ప్లేయర్ ఉంటే బాగుంటుందని నాకు ఒక నాకు ఒక ఆలోచన వచ్చింది అన్క్యాప్ ప్లేయర్ ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ వాళ్ళు ఏమవుతుంది మీకు కొంతమంది ఒక ఎక్స్ట్రా ఇండియన్ ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్ హ్యాస్ మోస్ట్లీ మోస్ట్ సీనియర్స్ ఓన్లీ ఇండియన్ ప్లేయర్సే ఉంటారు సో అలాంటప్పుడు మీకు ఒక అన్క్యాప్ ప్లేయర్ని మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవాలని రూల్ కదా సవరిస్తే దానివల్ల యంగ్ ప్లేయర్స్కి అవకాశం వస్తుంది ఇప్పుడు మనకి శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ లాంటి వాళ్ళు మనకు అంది వస్తారు సో లేకపోతే ఇంపాక్ట్ ప్లేయర్ లేకపోతే వీళ్ళు సీన్లోకి వచ్చే అవకాశం ఉండదు సో అది నా సజెషన్ తర్వాత ఈ బోనస్ ఒకటి అడుగుతున్నారు బోనస్ ఏమి అడుగుతున్నారంటే ఎవరైతే ప్లేయర్స్ ఇక్కడ కూడా క్లాసిక్ కేస్ రింకు సింగ్ రింకు సింగ్ని బేస్ ప్రైస్లో కొన్నారు మరి అతను తర్వాత అతను చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అయ్యాడు కానీ ఇంకా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తే అలా కూర్త అతనికి అలాంటి వాళ్ళకి మేము హయ్యర్ అమౌంట్ ఇచ్చే అవకాశం కల్పించండి వాళ్ళకి పర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ బోనస్ లాంటిది ఇచ్చే అవకాశం కల్పించమని అడుగుతున్నారు తర్వాత మినీ ఆక్షన్లో బిడ్డింగ్ క్యాప్ ఒకటి పెట్టాలి మినీ ఆక్షన్లో ఈ ఫారిన్ ప్లేయర్స్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు మినీ ఆక్షన్లో బిడ్డింగ్ క్యాప్ పెడితే కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ మినీయాక్షన్లోనే వస్తున్నారు మెగా ఆక్షన్కి రావట్లేదు ఇంకా మినీ ఆక్షన్లో పెద్ద అమౌంట్స్ వస్తాయని వాళ్ళకి అర్థమైపోయింది సో అలా వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు కాబట్టి మినీ ఆక్షన్లో బిడ్డింగ్ క్యాప్ ఒకటి పెట్టమని కూడా వాళ్ళు అడుగుతున్నారు ఇంకా ఎస్ఆర్హెచ్ వాళ్ళు అడిగిన కొన్ని ఏంటంటే ఎస్ఆర్హెచ్ కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉన్నాయి ఏంటంటే ఎస్ఆర్హెచ్లో మీకు ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ని వాళ్ళు రిటైన్ చేసుకోవాలి కానీ యూజువల్గా ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్ రిటైన్స్నే మీకు మెగా ఆక్షన్లో ఎలా చేస్తారు కానీ దే వాంట్ టు రిటైన్ ప్యాట్ కమిన్స్ ట్రావెల్స్ హెడ్ అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ కీపర్ కూడా కీపర్ ఎవరు మన పేరు ఏంటి సడన్గా అదే సౌత్ ఆఫ్రికన్ కీపర్ ఉన్నాడు కదా అతను కూడా రిటైన్ చేసుకోవాలని వాళ్ళు కోరుకున్నారు సో ముగ్గురు వాళ్ళకి రిటెన్షన్స్ కావాలి ముగ్గురు రిటెన్షన్స్ కావాలి ముగ్గురు ఫారెన్ రిటెన్షన్స్ కావాలని చెప్పి వాళ్ళు అడిగారు తర్వాత అదే అభిషేక్ శర్మ కేసు కూడా నేను చెప్పాను కదా సో ఎస్ఆర్హెచ్కి కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉన్నాయి ఇదేంటంటే అన్క్యాప్ ప్లేయర్ విషయంలో వాళ్ళకి రిటెన్షన్ అలో చేయాలి తర్వాత ఫారిన్ ప్లేస్ విషయంలో కూడా వాళ్ళు అలో చేయాలని అడిగారు మీటింగ్కి చాలామంది ప్రముఖులు అటెండ్ అయ్యారు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కిరణ్ కుమార్ గ్రంథి ఆయన ఫేమస్ మ్యాన్ విత్ ఆక్షన్లో అతను కూడా అటెండ్ అయ్యాడు జిఎంఆర్ చిన్న కిరణ్ కుమార్ గ్రంథి సంజీవ్ గోయింకా సంజీవ్ గోయింకా అనగానే మనకి ఎల్ఎస్జి రాహుల్ కేఎల్ రాహుల్ గుర్తుకొస్తాడు రూపా గురునాథ్ శ్రీనివాసన్స్ డాటర్ ఫ్రమ్ ఐ మనోజ్ గదాలి ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ ప్రథమేష్ మిశ్రా ఆఫ్ ఆర్సీబీ వీళ్ళందరూ అటెండ్ అయ్యారు అండ్ అంబానీస్ ఐ థింక్ వాళ్ళు ఇంకా వెడ్డింగ్ దాంట్లో బిజీ ఉన్నారు కాబట్టి వాళ్ళు వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు అటెండ్ అయ్యారు సో ఇది మీటింగ్ కొన్ని హైలైట్స్ ఉన్నాయి ఏమవుతుంది అనేది నెక్స్ట్ వన్ వీక్ తర్వాత తెలుస్తుంది బట్ కేకేఆర్ లాంటి టీమ్స్కి కొన్ని వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే కేకేఆర్ ఉన్న ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఎస్ఆర్ఎస్ అంత గట్టిగా ఎస్ఆర్కే అంత గట్టిగా మాట్లాడడానికి కారణం వాళ్ళు ఆల్రెడీ గౌతం గమ్మిర్ని తర్వాత అభిషేక్ నెహ్రు లాంటి వాళ్ళ కోచింగ్ స్టాఫ్లో మెయిన్ ప్లేయర్స్నే వాళ్ళు పోగొట్టుకున్నారు మరి ప్లేయర్స్ కూడా వెళ్ళిపోతే వాళ్ళకి డిఫెండింగ్ ఛాంపియన్ చాలా ఇబ్బందులో ఉంటారు అందుకనే అంత గట్టిగా అర్బ్యూ చేసినట్టుగా ఉన్నాడు సో ఏమవుతుందో చూడాలి మరి ఫ్రాంచైజెస్ అందరూ ఒకటే మాట మీద ఉంటే బాగుండేది వాళ్ళ మాట నెగ్గేది అందరూ ముందుగానే వాళ్ళు చర్చించుకొని ఒక కామన్ ఎజెండాతో వెళ్ళి ఉంటే బాగుండేది కానీ బిఎస్ఐ ఇప్పుడు అడ్వాంటేజ్ వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఏ నిర్ణయాన్ని తీసుకోవచ్చు తీసుకుని అవును సరే మీరు అడిగారు బాగానే ఉంది కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోలేదు కదా అని అందానికి వీలు ఉంటుంది ఫ్రాంచైజెస్ షుడ్ దన్ దేర్ హోమ్ వర్క్ బెటర్ అని నాకు అనిపించింది మరి మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి